ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కుప్పం నుంచి తన పాదయాత్రను స్టార్ట్ చేశారు నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది ఈ సందర్భంగా యాత్రకు భారీ ఏర్పాట్లు చేశారు లోకేష్ పాదయాత్ర కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగనుంది పాదయాత్ర వేళ లోకేష్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారబోన్ సిద్ధం చేశారు సకల హంగులతో దీనిని ఏర్పాటు చేశారు ఇక ఇవాళ యాత్ర మొదటి రోజు కావడంతో బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు పాల్గొనున్నారు ముందుగానే కుప్పం చేరుకున్న పార్టీ నేతలు బహిరంగ సభ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సభా వేదికపై మూడు వందల మంది ఆసీనులు కానున్నారు అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేస్తున్నారు ఇక లోకేష్ భద్రత కోసం ప్రత్యేకంగా బౌన్సర్లను సిద్ధం చేసుకున్నారు వాలంటీర్లు యాత్ర మొత్తం లోకేష్ తో పాటుగా కొనసాగనున్నారు లోకేష్ పాదయాత్ర జరగనున్న నాలుగు వందల రోజులు ఆయన వెంట నాలుగు వందల మంది వాలంటీర్లు ఫాలో అవుతారు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఎంపిక చేసిన వారిని వాలంటీర్లుగా నియమించారు వీరు రోజు యాత్ర ముగిసిన తర్వాత లోకేష్ బస చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా జర్మన్ షెడ్లు వేసి మంచాలను అందుబాటులో ఉంచారు అక్కడే వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి లోటు రాకుండా వారిని ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వం చూసుకోనుంది వారి బాధ్యతలను అన్ని జిల్లాల్లో తెలుగు యువత నాయకత్వానికి అప్పగించారు లోకేష్ యాత్రతో కొనసాగడంతో పాటుగా రాజకీయంగా ఏమైనా అనుకోని ఘటనలు ఎదురు సమయంలో వీరు లోకేష్ కు రక్షణగా నిలుస్తారు కుప్పం సభ వేళ ప్రత్యేకంగా భద్రత కోసం రెండు వందల మంది బౌన్సర్లను నియమించారు నాలుగు వందల మంది పార్టీ వాలంటీర్లతో పాటుగా వీరికి అదనంగా బాధ్యతలు కేటాయించారు తొలి రోజు పాదయాత్ర ముగిసే వరకు వీరు కొనసాగనున్నారు తొలి రోజు సభకు భారీ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా నేతలు కార్యకర్తలు తరలి వస్తూ ఉండడంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు బహిరంగ సభలో లోకేష్ తో పాటుగా బాలకృష్ణ మాత్రమే ప్రసంగించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక అదే సమయంలో రూట్ మ్యాప్ కు అనుగుణంగా జిల్లాల పోలీస్ అధికారులు ఎక్కడికక్కడా లోకేష్ యాత్రకు బందోబస్తు కల్పించారు రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన చోట ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఇక లోకేష్ యాత్రలో రోడ్ షోలు సభలకు సంబంధించి జిల్లా స్థాయిలోనే అధికారులు నిర్ణయాలు తీసుకోనున్నారు